హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. రొటీన్ సినిమాలతోనే హిట్లు కొట్టడం త్రినాథ రావు నక్కిన స్టైల్. పాత కథల్ని కొత్త మూసల్లో పోసి బాగానే హిట్ కొడతాడని సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాలు చెప్పాయి. ఆ రెండు సినిమాలు ఊహాతీతంగా విజయాలు అందుకోవడంపై క్రిటిక్స్ పెదవి విరిచేసిన మరోసారి అలాంటి మ్యాజిక్ చేసి సత్తా చాటుతాడేమో అన్న సందేహాల్ని కలిగిస్తోంది ఈ ట్రైలర్. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ చూడగానే కలిగిన ఫీలింగ్ ఇది. నేల విడిచి సాము చేయకుండా జనాలకు బాగా తెలిసిన కంటెంట్ తోనే మెప్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ఫార్ములాని మాత్రం త్రినాథరావు వదిలిపెట్టడం లేదు. బాగానే ఉంది కానీ మరీ పాత సినిమాల్ని చూపిస్తే ఎలా అన్న ఆవేదనను అర్థం చేసుకుని ఈ సినిమాలో త్రినాథరావు ఇంకేదైనా చేశాడేమో చూడాలి. ఇంత పొద్దున్నే సుద్దుగాడు ఎక్కడికెళ్లాడు అంటూ పోసాని అనేస్తే వాడినవాడినో కొట్టడానికి పొద్దున్నే లేచెళ్లాడు అంటూ సితార చెప్పే ఆ డైలాగ్ కాస్త పాత మూస వాసనలాగే అనిపించిన ఆ తర్వాత రామ్ లోని ఎనర్జీ విజువల్స్ క్రిమ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంది. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే ఎవరైనా చేసేదేంటి, అమ్మాయిల్లో అబ్బాయిలు, అబ్బాయిల్లో అమ్మాయిలు ఎవరు బాగున్నారో ఏరుకోవడం అంటూ లెంగ్తీగా డైలాగ్ చెప్పే రామ్ ఏజ్ కి ఎనర్జీకి సూట్ అయింది అనిపిస్తుంది. రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే కథని ఎంచుకోవడం త్రినాథరావుకు ప్లస్. కాలేజ్ బాయ్ గా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలానే తనదైన సాంప్రదాయక లుక్ అందచందాలతో కట్టిపడేసింది. క్యూట్ గా కనిపిస్తూనే పుర్రకారు గుండెలను చిదిమేసింది. గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనుకునే చదువును మర్చిపోతాం, కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం దీనమ్మ చచ్చేదాకా మర్చిపోలేం అంటూ ఎమోషన్ తో రగిలిపోయే ప్రేమికుడిలా రామ్ ఎక్స్ప్రెషన్ బాగుంది. వీటన్నిటిని మించి మావయ్య ప్రకాష్ రాజ్ తో రామ్ కమ్యూనికేషన్ ఇంట్రెస్టింగ్. ఒక ఫ్రెండ్ లాంటి పాత్రలో విలక్షణ నటుడు మైమర్పిస్తున్నాడు. అలాంటి ఒక మావయ్య నాకు కూడా కావాలి అనిపించేంత బాగుంది ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. అమాయక మావయ్యలా ప్రకాష్ రాజ్ నటన ఆకట్టుకుంది. అక్టోబర్ 18 దసరా కానుకగా హలో గురు ప్రేమ కోసమే రిలీజ్ కి వస్తుంది. దసరాకి లవ్ లో పడతారు అనేస్తున్నారు కాబట్టి వేచి చూడాలి. రామ్ కి, త్రినాథరావు కి, నిర్మాత దిల్ రాజ్ కి ఈ సినిమా హిట్ ఎక్కడం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందరిలో ఒకటే క్యూరియాసిటీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.